ఒకవేళ నిజంగా దయ్యం ఎదురైతే ఏం చెయ్యాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊళ్ళో మన్ను మలిక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. తన ఊరికి పట్టణానికి మధ్యలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉందని, దాని దగ్గర బోల్డంత నిధి దాచిపెట్టి ఉందని ఆ ఊళ్ళో వాళ్లు నమ్మేవారు. ఆ చెట్టుపైన చంపా పేరుగల ఒక పిశాచి నివసించేది. ఆ దారిగుండా ఎవ్వరు వెళ్లినా చంపావాళ్ళని పట్టుకుని తినేసేది. ఒకరోజు మన్ను సామాన్లు కొండానికి పట్నం వెళ్లాడు. తిరిగొచ్చేసరికి చీకటిపడింది. తను కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. ఆకునో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో రెమ్మనై. ఇంతలో ఆ చంపాదయం మన్నుకి ఎదురుపడింది. మస్తు ఆకలైతోందిరా, నిన్ను తినేస్తా. కాసేపేదో ఆలోచించి మన్ను నవ్వడం మొదలుపెట్టాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, మర్రి చెట్టు కింద నువ్వు నేను. రే పిచ్చోడా, దిమాగ్ గట్లా ఖరాబైందరా నీకు? ఏ గా ఊరు మొత్తం నా పేరు చెప్తే వణుకుతది. ఏంటి నువ్వు నన్ను తింటావా? నేను నిన్ను కట్టి పెడతా చూసుకో. నా సంచిలో 100కు పైగా దయ్యాలని కట్టి పెట్టినా చూసుకో. నా కోవం వచ్చిందనుకో, మీ అందరినీ ఒకేసారి ఏసేస్తా మళ్ళా. ఏ బద్మాష్, పిచ్చిదానిలా కనబడుతున్నానరా నీకు? ఒసేయ్, నీకు తెలీదు నువ్వు కూడా నా గుప్పెట్లోనే ఉన్నావే. ఇదిగో చూడు. అయ్యో, గీడు నిజమే చెప్తుండు. నా ఆత్మేంది ఈడి గుప్పెట్లో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? అన్నా, నీ కాలు మొక్తానే, నువ్వేం చేయమని చెప్తే నీ గదే చేస్తా. జర నా ఆత్మ నిడిసే రాదే, నువ్వు గీ బంగారం మొత్తం ఎత్తుకుని పో. సరే ఓ, మళ్ళీ ఇలా కనబడినావనుకో, ఈసారి మీద కెరిసినాయిలు పోసి కాల్చేస్తా 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 నిన్ను. ఆ తర్వాత మన్ను ఆ నిధి మొత్తం తీసుకుని ఊరికి తిరిగొచ్చాడు. ఈ కథలో సారాంశం ఏంటంటే, ఎప్పుడైనా మనం ఇబ్బందుల్లో పడితే ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రశాంతంగా ఆ సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించాలి. అనుకోని కష్టాలు వచ్చినప్పుడు ఎలా బయటపడాలో ఈరోజు కథలో మనం తెలుసుకుందాం. ఒకరోజు ఒక వ్యక్తి తన గాడిదను తీసుకొని ఒక దారి గుండా వెళ్తున్నాడు. అతనికి ఆ గాడిదంటే చాలా ఇష్టం. అతను అలా వెళ్తున్న దారిలో ఒక చిన్న గొయ్యి ఉంది. ఆ గాడిద కాస్త ఆ గొయ్యిలో పడిపోయింది. అదేదో పాడుబడిన గొయ్యి. ఆ వ్యక్తి ఆ గాడిదని పైకి లాగడానికి తన శక్తి మొత్తాన్ని ఉపయోగించాడు. కానీ ఆ గాడిదని పైకి లాగలేకపోయాడు. సహాయం కోసం అతను, ఎవరైనా ఉన్నారా, కొంచెం సహాయం చేయండి అని పిలిచాడు. కానీ ఎవ్వరూ రాలేదు. ఇక గాడిదని ప్రాణాలతో కాపాడి పైకి తేలేను అని బాధపడుతూ ఉన్నాడు. అతను కొంచెం మట్టి తీసుకువచ్చి ఆ గొయ్యిలో పోయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ మట్టి ఆ గాడిద మీద పడిందో, అది మట్టి అంతటినీ దులుపుకొని ఆ మట్టి మీద ఎక్కి నిలబడింది. అతను ఎంత మట్టి పోస్తే అంత ఎత్తు మట్టి కుప్ప తయారైంది. ఆ మట్టి కుప్ప మీదకి గాడిద ఎక్కి నిలబడుతూ ఉంది. సాయంత్రం వరకు అలా చేస్తూనే ఉన్నాడు. గాడిద అలా పైకి వస్తూ ఉంది. ఆ గాడిద గొయ్యుల నుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న పచ్చిగడ్డిని మేసింది. అది చూసి ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. ఇందులో నీతేంటంటే, నువ్వు వెళ్ళేదారిలో కష్టాలు ఎదురైనప్పుడు భయపడి ఆగిపోకుండా ఆ కష్టాలను అధిగమించి ముందుకు సాగడానికి ప్రయత్నించాలి.